మన మానిఫెస్టోలో మానిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజా నాయకులు పార్టీ నాయకులు చెబుతారు ఎన్నికలైపోయిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేస్తారు అని చెప్పి మనం నేర్చుకున్న గత పాలనకు గత పాలకులకు భిన్నంగా మన మానిఫెస్టోలో 99% వాగ్దానాలు ఏదైతే మనం మానిఫెస్టోలో చెప్పామో 99% వాగ్దానాలు అమలు చేయటం ద్వారా జగన్ చెప్పాడంటే చేస్తాడని మాట నిలబెట్టుకుంటాడని కష్టమైన నష్టమైన కూడా అండగా ఉంటారని మంచి పేరు దేవుడి దయతో తెచ్చుకోగలిగాం ఈ 4 సంవత్సరాల పాలన ద్వారా గుండెల నిండా ప్రేమతో సామాజిక వర్గాలను ప్రాంతాలను గుండెల నిండా ప్రేమతో అభిమానించాం ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ప్రతి మాటకు ముందు నా 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 అంటూ ఆ మాటకు అర్థం చెబుతూ 2,35,000 కోట్ల రూపాయలు 2,35,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అంటే నేరుగా మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోతా ఉంది 75% పై చిలుకు నా 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 అని అర్థం చెబుతూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు 75% పై చిలుకు ఇవ్వగలిగాము అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను 2,07,000 రాష్ట్రం మొత్తం మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తం మీద 4,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలో మాత్రమే మరో 2,07,000 ఉద్యోగాలు మీ బిడ్డ ప్రభుత్వం ఇవ్వగలిగింది ఇందులో నా 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 అంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ఏకంగా 80% పై చిలుకు ఉద్యోగాలు వీరికే ఇవ్వగలిగాము అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా ఈ సందర్భంగా